హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికా సిత్రాలు, నేను మీ సృజన. సో ఈరోజు కార్తీక పౌర్ణమి. సో కార్తీక పౌర్ణమి రోజు వీడియో ఇది. ఆ రోజు నేను ఎలాగో దీపాలు పెట్టుకుంటా కాబట్టి సో ఒత్తులు లెక్క పెడుతున్నాను. అంటే 365 ఒత్తులు పెడతాం కదా ఆ రోజు, దానికోసం అయితే నేను ఇక్కడ కొంచెం ఈవినింగ్ ఎలాగో ఒక వేరే ఫ్రెండ్, ఒక అమ్మాయి నాకు అంటే తాంబూలం ఇవ్వడానికి ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసిందనమాట. సో నేనైతే దానికి ఎలాగో మా ఇంట్లో పెట్టుకొని వెళ్దామని చెప్పి ఇంకా నేను రెడీ అవుతుంటే తనకైతే కౌంట్ చేయమని చెప్పి అప్ప ఇచ్చిన ఇక్కడ. సో కౌంట్ చేస్తున్నాడు. సో కంప్లీట్గా ఒక 365 ఉండాలి కదా. అండ్ ఇవైతే నేను ఇండియన్ గ్రోసరీ నుంచి తీసుకొస్తా ఎవ్రీ టైమ్. సో లాస్ట్ టైం కూడా పెట్టుకున్నా కదా ఇక్కడ. సో ఎవ్రీ టైం అయితే నేను ఇండియన్ గ్రోసరీ నుంచి తీసుకొస్తా. అండ్ చాలామందికి ఇక్కడ డౌట్ ఉండొచ్చు, అంటే ఎక్కడ పెడతారు, ఎట్లా పెట్టుకుంటున్నారు అంటే మామూలుగా మన బాల్కనీలో పెట్టుకోవచ్చు. ఇంకా ఇన్ టెంపుల్ జనరల్గా అయితే మనకు కొన్ని టెంపుల్స్లో అలా ఉంటే టెంపుల్లో పెట్టుకుంటాం కదా. ఇక్కడ లేదు అంటే ఇంకా ఇంట్లో పెట్టుకోవచ్చు, బాల్కనీలో కొంచెం మీకు అవైలబుల్గా ఉంది అన్నట్టు ఉంటే పెట్టుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ పెద్ద ఫైర్ అట్లా స్మోక్ అట్లా కూడా పెద్దగా ఏం రాదు. సో మనకి ఎలాగూ బయట బాల్కనీ ఉంటే కొంచెము ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, స్మోక్ అలార్మ్స్ కూడా ఉండవు కాబట్టి బయట కొంచెం చిన్న తులసి కోట ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే ఎవ్రీ టైం అట్లనే పెడుతున్నా. అండ్ యాక్చువల్గా మీకు తెలుసా అసలు 365 ఒత్తులు ఎందుకు పెడతారు కార్తీక పౌర్ణమి రోజు అనేది? సో నాకు తెలిసినదైతే నేను మీకు చెప్తా. అది ఎందుకు అంటే మనకి ఒక ఇయర్లో 365 డేస్ కదా. సో 365 ఒత్తులు పెడతాం అంటే రోజుకొకటి అనమాట. ఎందుకు అంటే మనకి ఎవ్రీడే మనకి కొన్ని పరిస్థితుల వలనో, లేకుంటే కొందరు ఎవ్రీడే దీపం పెట్టకపోవడం వలనో, లేకుంటే ఎటన్నా వెళ్ళినప్పుడో, లేకుంటే ఇంకేదైనా పనులనో, లేకుంటే కొందరికి కుదరకపోవడము, రోజు అయితే దీపం పెట్టం కదా దేవుడి దగ్గర. సో అట్లా మిస్ అయినప్పుడు, లేకుంటే పెట్టలేకపోయినప్పుడు అట్లాంటివి ఏమన్నా ఉంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 డేస్ అంటే రోజుకు ఒక ఒత్తు చెప్పున 365 ఒత్తులు పెడితే చాలా మంచిదంట. సో యాక్చువల్గా రోజు దీపారాధన దేవుడికి చేస్తే మంచిదంటారు. సో అట్లా కుదరని వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు చేసుకుంటే చాలా మంచిదంట. సో అట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు ఈ రోజు పెట్టుకుంటే 365 ఇంకా ఇయర్ మొత్తం పెట్టినట్టే. బట్ అట్లా అని చెప్పి మీ కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజే పెట్టుకుంటాం, మిగతా రోజులు పెట్టకుంటాం అంటే కుదరదు. సో అది నమ్మకం అనమాట అంతే. సో డైలీ పెట్టుకునే వాళ్ళు ఎలాగో పెట్టుకుంటారు అనుకోండి, మనం ఎలాగో చెప్పాల్సిన పని లేదు. సో ఇది ఈ కార్తీక పౌర్ణమి రోజు విశిష్టత అనమాట, 365 ఒత్తులు పెట్టడానికి రీజన్ ఇది. కానీ మేము రోజు పెడతాం కదా, మరి ఈరోజు పెట్టాలా అని డౌట్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో రోజు పెట్టినా ఈరోజు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. సో పెట్టని వాళ్ళు పెట్టుకోవచ్చు, పెట్టే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దేవుడికి ఎక్కువ పూజ చేస్తే ఏమో తిట్టుకోడు కదా, అండ్ ఏం జరగదు కదా. సో అలా పెట్టుకోవచ్చు అనమాట, పెట్టే రెగ్యులర్గా పెట్టే వాళ్ళకైనా పెట్టుకోవచ్చు ఈరోజు. సో నేనైతే ఇంకా ఇవన్నీ అరేంజ్ చేసుకున్నా. అండ్ అది చిన్న దీపం కొంది ఉంది కదా, అదైతే నేను లాస్ట్ ఇయర్ గ్రోసరీ స్టోర్లో తెచ్చుకున్నా, అదే యూజ్ చేస్తున్నా ఈసారికి. అండ్ నా ఫేవరెట్ తులసి పాట్ నేను డిజైన్ చేసుకున్నా కదా, మన ఛానల్లో అయితే అది ఉంది, అదొకసారి వెళ్ళి చూడండి ఎలా డిజైన్ చేసినా ఏంటి అనేది, మేబీ మీకు డిజైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందేమో. ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని ఇంక ఇక్కడ దీపం పెట్టుకుందామని చెప్పి అయితే రెడీ చేస్తున్నాం. ఒత్తుల్ని మనము ముందే ఆవు, యాక్చువల్గా మనము ఒత్తులు వెలిగించేటప్పుడు ఆవు నెయ్యితో పోస్తారు. కాకపోతే ఏంటంటే అది ముందే నానబెట్టుకున్న పర్లేదు, అక్కడికక్కడ పోసిన పర్లేదు, నేను కొంచెం ముందు నానబెట్టిన పెట్టిన తర్వాత. బట్ అది దానిపైన ఇంకొంచెం మంచిగా ఉండడానికి కొంచెం డ్రై అయినట్టుగా అనిపించింది, చలికి గట్టిగా అయిపోతుంది కదా. సో మళ్ళీ అందుకే కొంచెం హీట్ చేసి దాని మీద వేసిన అనమాట. సో దాని తర్వాత జస్ట్ లైట్గా కొంచెం కర్పూరం దాని మీద వెలిగించి ముట్టించేసిన.
సో మా ఇంట్లో అయితే దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వెళ్తున్నాను చెప్పినా కదా, సో వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయినాను. మధ్యలో ఇంకొక ఫ్రెండ్ వచ్చి నన్ను పిక్ చేసుకుంటా అని చెప్పన్నది. సో తను ఏంటంటే ఒక ఐదుగురిని అమ్మాయిలని పిలిచింది అనమాట తాంబూలం కోసం. అయితే సో తను ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమికి చేసుకుంటాదంట. సో అట్లా ముగ్గురిని కానీ ఐదుగురిని కానీ పిలిచి పెట్టుకుంటుందంట. ఈసారి అయితే మమ్మల్ని ఇన్వైట్ చేసింది. సో తాంబూలం తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము, ఓన్లీ గర్ల్స్ అనమాట. సో వెళ్తున్నాము. సో వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా వెళ్ళగానే ఆల్రెడీ తను ఇలా పెట్టేసుకుంది ఒత్తులు. అయితే అలా తనైతే 365 ఒత్తులు అయితే పెట్టేసుకుంది. సో మేము వెళ్ళేసరికి అయితే అంటించుకుంది ఆరిపోయినాయి అనుకోండి. దాని తర్వాత మనము కార్తీక పౌర్ణమి రోజు ఇట్లా ఉసిరికాయలు ఉంటాయి కదా, సో ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగిస్తాం కదా దీపాలు. సో దాని దగ్గర ఉంటే ఇంకా మాకు అందరికి ఒక్కొక్కటి ఒకటి ఇచ్చింది అనమాట. సో అవి మేము దీపాలు వెలిగించేసినాం వాటి మీద కూడా. దాని తర్వాత తాంబూలం తీసుకున్నాము అండ్ ఫుడ్ చేసింది, చాలా వెరైటీస్ చేసింది. సో అసలు ఎంత పేషెన్స్తో చేసిందో, మామూలుగా మనం ఒకటి రెండు చేస్తేనే టైర్డ్ అయిపోతాం, బట్ తను ఆ రోజు ఇంకా ఫాస్టింగ్ ఉండి మొత్తం ఇన్ని ప్రిపేర్ చేసింది. అసలు మేము వెళ్ళిన తర్వాత కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంది, ఇంకా చాలే ఎందుకన్నా కూడా, ఎందుకంటే ఓన్లీ గర్ల్సే దీనికి, ఓన్లీ 5 గర్ల్స్ అయినా కూడా ఇన్ని ప్రిపేర్ చేసింది చాలా ఓపిక్గా. అసలు చాలా వెరైటీస్ చేసింది అండ్ ఒక్కొక్కటి కూడా చాలా టేస్టీ ఉండే అనమాట అవన్నీ కూడా. ఇంక ఇక్కడ అరిటాకులు కనిపిస్తున్నాయి కదా. సో ఈ అరిటాకులు అయితే నేను మన వ్లాగ్లో చాలాసార్లు చెప్పిన, నేనైతే ఫియస్టాలో తీసుకొస్తా, తను హెచ్మార్ట్లో తెచ్చిందంట. ఆ రెండిట్లలో అయితే అవైలబుల్గా ఉంటాయి అరిటాకులు. ఇన్ కేస్ మీకు ఎప్పుడన్నా ఫెస్టివ్ టైంలో కావాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఆ రెండు స్టోర్లలో అయితే మీకు అరిటాకులు అయితే దొరుకుతాయి. కంప్లీట్గా మనకు ఇండియన్ స్టైల్లో ఉన్నట్టు ఇట్లా ఒక చిన్న చిన్న ఆకు ఇట్లా కంప్లీట్గా ఉండకుండా ఇట్లా పెద్దది ఉంటుంది అనమాట, దాన్ని కట్ చేసుకొని ఇట్లా పెట్టుకొని తినాల్సిందే. బట్ ఇండియా అరిటాకుల్లాగా అయితే ఎక్స్పెక్ట్ చేయదు. సో ఇక్కడ ఎట్లా కనిపిస్తున్నాయి అట్లుంటాయి అనమాట. సో ఫెస్టివ్ టైంలో మంచిగా యూజ్ అవుతాయి కదా అరిటాకులు. సో మీరు ఈసారి ట్రై చేసి చూడండి. సో ఇక్కడైతే నేను ఇంకా బిర్యానీ చేస్తున్నా. సో కార్తీక పౌర్ణమి రోజు కాదు ఇది, సేమ్ డే అనుకోకండి, సండే రోజు. కార్తీక పౌర్ణమి అయిపోయిన తర్వాత వచ్చిన సండే రోజు. సో ఇక్కడ బిర్యానీ ఎందుకు చేస్తున్నా అంటే నేను ఒక గెస్ట్ని ఇన్వైట్ చేసిన, ఎవరంటే నా ఫ్రెండ్ నా కొలీగ్ ఒక అబ్బాయి, నేను ఇండియాలో చేసిన కంపెనీ నుంచే తను ప్రాజెక్ట్ పని మీద ఇక్కడికి వచ్చిందనమాట. సో వాళ్ళ క్లయింట్ లొకేషన్ మా సిటీలోనే, మా పక్కన మా ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గరలోనే వాళ్ళ లొకేషన్, వాళ్ళ క్లయింట్ లొకేషన్ ఉంది. సో అక్కడికి ప్రాజెక్ట్ పని మీద వచ్చిందనమాట. సో అందుకని నాకు వచ్చిన తర్వాత కాల్ చేసి చెప్పింది ఇట్లా వచ్చినాం అని చెప్పి. సో ఈ సండే ఇంకా నాకు వచ్చినప్పటి నుంచి ఇన్వైట్ చేద్దాం అనుకున్న తనని, కాకపోతే నాకు అసలు కుదరలేదు. సో ఈ సండే తనని ఇన్వైట్ చేస్తున్నాను అనమాట ఇంటికి లంచ్కి అయితే. అందుకని నేను ఇక్కడ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా. సో మనము ఆల్మోస్ట్ ఇంకా ఇండియా నుంచి వచ్చినామంటే హోమ్ ఫుడ్ కానీ లేకుంటే ఇట్లాంటి ఇంకా హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే బిర్యానీ ఖచ్చితంగా మిస్సింగ్ ఉంటుంది కదా. సో బట్ తను వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే బిర్యానీ అంత మిస్సింగ్ ఫీలింగ్ లేదు, ఎందుకంటే అన్నాడు మిస్సింగ్ ఫీలింగ్ లేదని, ఎందుకంటే ఇక్కడ చాలా హ్యూస్టన్లో చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో అందుకనే లేదు, బట్ ఏంటంటే హోమ్ ఫుడ్ అయితే మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతుంది అని చెప్పన్నాడు అనమాట. సో ఇంకా అందుకని తన కోసం అయితే బిర్యానీ చేస్తున్నా. సో తనకు కూడా కొంచెం ఇంకా ఏదో బయటికి వెళ్ళి తినొచ్చు అట్లా ఇట్లా కాకుండా ఇంటికి పిలిస్తే కొంచెం తనకు కూడా హోమ్ ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో అందుకనే ఇంటికే ఇన్వైట్ చేసిన అనమాట. సో దానికోసం నేను ఇక్కడ బిర్యానీ ప్రిపేర్ చేసిన, బిర్యానీతో పాటు ఇంకా వేరే ఐటమ్స్ కూడా చేసిన. సో అండ్ ఇక్కడ నేను బిర్యానీ అయితే ఫుల్ రెసిపీ పెట్టట్లేదు, నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను, అప్పుడు మీకు మంచిగా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఇక్కడ పెట్టేస్తే మీకు కూడా ఎప్పుడన్నా క్లియర్గా చూసుకోవాలనుకుంటే, లేకుంటే నాకు కూడా వీడియో లెంత్ అయిపోతుంది అనమాట. సో అందుకని సపరేట్గా అయితే ఎప్పుడైనా వీకెండ్లో పోస్ట్ చేస్తాను నేను. అండ్ నేను కూడా బిర్యానీ ఏంటంటే ఒక్కోసారి ఒకలాగా చేస్తాను అనమాట. సో అంటే ఈజీగా అయిపోయే ఈజీగా అవ్వాలంటే ఒకలాగా, కొంచెము టైం టేకింగ్గా కావాలంటే అండ్ ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తుంటాను అనమాట. సో ఆ టెక్నిక్స్ అన్నీ నేను ఈ బిర్యానీ వీడియో పెట్టినప్పుడు అయితే ఖచ్చితంగా పెడతాను. అండ్ ఇక్కడ దొరికే రెస్టారెంట్స్లో కన్నా కూడా నా బిర్యానీ అయితే సూపర్గా ఉంటుందని చెప్పి గ్యారంటీ ఇవ్వగలను, ఎందుకంటే నేను అన్నీ ఇక్కడ ఉన్నాయి ఆల్మోస్ట్ మా దగ్గరలో దొరికేటి అయితే టేస్ట్ చేసిన. సో మీరు నమ్మొచ్చు అనమాట. సో ఆ టెక్నిక్స్ ఆ టిప్స్ అన్నీ కూడా ఈ వీడియో పెట్టినప్పుడు పెడతాను. సో స్టే ట్యూన్.
ఇక్కడైతే నేను ఇంకా ప్యాన్లో నుంచి ఒక అల్యూమినియం ట్రేకి షిఫ్ట్ చేసిన, ఎందుకంటే ఒకసారి కలిపేస్తే మసాలా అంతా పట్టేస్తుంది కదా అని చెప్పి కలిపేసిన. అండ్ సర్వ్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది, సో పీసెస్ కావాలనుకునే తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అయితే నేను దీంట్లోకి ఇంకా షిఫ్ట్ చేసిన. సో మీకు బిర్యానీ రెసిపీ అయితే చెప్పలేదు కానీ ఇక్కడ ఒక పూరి టెక్నిక్ అయితే చెప్తా. సో ఇక్కడ పూరి చేసిన అనమాట. సో మనకు మామూలుగా కొంచెము ఇలా పఫీగా అంటే ఇట్లా ఉబ్బాలి అని చెప్పి అనుకుంటాం కదా పూరి చేసినప్పుడు ఎప్పుడైనా. సో ఇక్కడ టెక్నిక్ ఏంటంటే కొంచెం నేను ఫాలో అయ్యి చెప్తున్నాను. సో ఇక్కడ నేను కొంచెము చేసే కన్నా ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పిండి కలుపుకున్న తర్వాత చేసేటప్పుడు ఏంటంటే నేను ఎప్పుడు పిండి వేసి చేయను అనమాట, ఆయిల్ వేసి చేస్తా. చేసేటప్పుడు ఇంకొంచెం మరీ పల్చగా వేసి ఆయిల్లో వేసిన తర్వాత అది పొంగాలి అంటే ఎప్పుడు పొంగదు, దానికి ఆ స్పేస్ కూడా ఉండాలి కదా. సో అందుకనే మరీ లావుగా కాకుండా కొంచెం లావుగా చేసుకోండి ఇట్లా లేయర్స్ వచ్చేటట్టుగా. మనం పఫ్స్ చేస్తే ఎట్లా లేయర్స్ చేస్తామో మనకి లేయర్స్ చేసినప్పుడే కదా పఫ్ అనేది అట్లా వచ్చేది. సో ఇది కూడా ఏంటంటే కొంచెం దానికి పొంగడానికి ఆ గ్యాప్ ఉండాలి కాబట్టి కొంచెం పూరి అనేది లావ్ చేస్తే మీరు, అండ్ మరీ తక్కువ ఫ్లేమ్ మీద కాదు కొంచెం హై ఫ్లేమ్ మీద వేసేటప్పుడు వేయండి, అది ఈజీగా ఉబ్బుతుంది అనమాట. చల్లటి ఆయిల్ చేయొద్దు, అంటే మీడియం హీట్ ఉన్న ఆయిల్తో చేస్తే అవి ఎప్పుడు పొంగాయి అనమాట. సో ఈ రెండు టెక్నిక్స్ అయితే ఫాలో అండి, కొంచెం లావ్ చేసి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయండి. మరీ హీట్ కూడా కావద్దు మాడిపోతాయి. సో ఆ హీట్ చూసుకొని అయితే వేయండి. అండ్ నేను ఇక్కడైతే పూరి, మటన్ కర్రీ, బిర్యానీ చేసిన. సో ఇవైతే లంచ్కి ప్రిపేర్ చేసిన. ఇంకా తను వచ్చిండు, లంచ్ చేసినాము, కాసేపు మాట్లాడుకున్నాము, ఇంకా మేము మళ్ళీ తను ఉండే హోటల్లోనే డ్రాప్ చేసినాము. సో నేను ఇంకా అదంతా అయితే షూట్ చేయలేదు. ఇంకా అక్కడ నుంచి మేము ఒకటి ఆల్టా బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే ఒకటి ఆర్డర్ చేసినాము, పర్ఫ్యూమ్స్ ఉండేవి దాంట్లో శాంపిల్ పర్ఫ్యూమ్స్, అది కొంచెం డీల్లో ఉండే అనమాట. అది ఆర్డర్ చేసినాము ఆన్లైన్లో, అది పిక్ చేసుకుందామని చెప్పి వచ్చినాము. నేనైతే ఎప్పుడు ఈ స్టోర్కి రాలేదు ఎప్పుడు, సో వెరీ ఫస్ట్ టైం వచ్చిన. సో దీంట్లో ఇంకేమేమి ఉన్నాయని చెప్పి చూస్తున్నాము. ఇక్కడైతే అన్నీ ఏదో 5 for 5 ఉన్నాయని చెప్పి ఏమేమి ఉన్నాయని చెప్పి చూస్తున్నాము. బట్ ఏంటంటే కొంచెం బాడీ లోషన్స్, ఇంకోటి ఐలాష్ ప్యాలెట్ అట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ఏమన్నా యూజ్ అవుదామని చెప్పి యూజ్ అవుతాయా అని చెప్పి చూస్తున్నా. అది ఇక్కడైతే నేను ఎప్పటి నుంచో వెతుకుతున్న ఒక ఐ లైనర్ పెన్సిల్ అనమాట. అంటే మనకి లిక్విడ్ ఐ లైనర్ లాగా కాకుండా కొంచెం పెన్సిల్ టైప్ ఉంటుంది అనమాట, అది ఈజీగా పెట్టుకునేటట్టుగా ఉంటుంది. సో అది ఎప్పటి నుంచో చూస్తున్నా. బట్ ఇక్కడ ఏంటంటే చాలా ప్రోడక్ట్స్ ఉండేసరికి ఏది తీసుకున్నా అసలు అర్థమే కాదు. బట్ లక్కీగా నాకైతే దొరికింది. యాక్చువల్ ప్రైజెస్ అక్కడ 5 for 5 పెట్టినాయన్నీ కూడా $3 ఉన్నాయి, బట్ అది 5 for 5 అందిస్తున్నాడు. సో అలా అయితే నేను పెన్సిల్స్ నాకు అవసరం ఉన్నాయి కానీ చెప్పి యూజ్ పిక్ చేసుకున్నా. అండ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, మినిమం నుంచి హై రేంజ్ వరకు కూడా ఉన్నాయన్నమాట. నేనైతే ఎప్పుడు రాలేదు, వెరీ ఫస్ట్ టైం వస్తున్నా. సో అది పిక్ చేసుకోవడానికి వచ్చిన. బట్ ఒకసారి చూద్దాం ఏమున్నాయని చెప్పి అయితే ఒక లుక్ వేస్తున్నా అనమాట. సో ఎవరికన్నా కొంచెం ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, మనకి వాల్మార్ట్ కానీ లేకుంటే టార్గెట్ కో అటో ఇటో వెళ్ళినప్పుడు అన్ని ప్రోడక్ట్స్ ఉండి అసలు అక్కడ ఏం తీసుకోనో అర్థం కాదు. బట్ ఇక్కడ ఈ స్టోర్లో ఏంటంటే కొంచెం మనకి సజెస్ట్ కూడా చేస్తారు ఏమైనా కావాలి అనుకున్నప్పుడు. సో ఇలా డ్రయర్స్ అండ్ స్ట్రైట్నర్స్, కర్లర్స్ అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో మనకి క్రీమ్స్ ఫౌండేషన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళని అడిగితే కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి సో ఇక్కడ ట్రై చేయొచ్చు అయితే నాకు అనిపించింది. డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అండ్ సెలూన్ కూడా ఉంది దీంట్లో, హెయిర్ కట్ చేస్తారు దీంట్లో, సెలూన్ కూడా ఉంది. సో వీ కెన్ ట్రై. నో నేను ఇంకొకసారి స్టోర్ అంతా తిరిగి అసలు ఇంకా ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి ఏమున్నాయని చెప్పి చెక్ చేస్తున్నా అనమాట. అండ్ బాగుంటే ఏదన్నా మంచిగా ఒక ఏదైనా ఫౌండేషన్ తీసుకుందామని చెప్పి చూస్తున్నా. ఆర్డినరీలో చూసిన అదేంటంటే కొంచెం మనకి రీజనబుల్ ప్రైస్లో ఉంది అండ్ బాగుంది, ఒక ట్రై చేసిన. సో దాంతోపాటు ఇంకేమున్నాయని చెప్పి చూస్తున్నా. చాలా కొన్ని అయితే $50, $60, $100 కూడా ఉన్నాయి. అండ్ ఎక్కడికి వెళ్ళినా ఏ స్టోర్కి వెళ్ళినా మ్యాక్ ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అనుకుంటా. సో అది అయితే ఉంది మ్యాక్ పౌడర్. సో ఇది నేను ఇండియాలో వాడిన సేమ్ టింట్ అండ్ సేమ్ పౌడర్ ఇది. బట్ ఇక్కడ నాకు ఎందుకో అక్కడికన్నా ఇక్కడ ఎందుకో ఎక్స్పెన్సివ్ అనిపించింది మ్యాక్ అయితే. అండ్ ఇక్కడ మ్యాక్ లిప్స్టిక్స్ ఉన్నాయి. సో ఇక్కడ అనిపిస్తున్నాయి కదా మీకు ప్రోడక్ట్స్ అని, ఇవన్నీ మనకి టెస్టర్సే. సో టెస్ట్ చేసుకోవడానికే ఉన్నాయన్నమాట, ఇట్లా ఓపెన్లో ఉన్నాయన్నీ కూడా. సో హ్యాపీగా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ టెస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. మొన్నటి వరకు ఏంటంటే కోవిడ్ వల్ల అసలు టెస్ట్ చేసుకోవడానికి కుదరలేదు, సో అలో చేయలేదు. బట్ ఇప్పుడు అలో చేస్తున్నారు. అండ్ చాలా ప్రోడక్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అన్ని ఇట్లా ఓపెన్లో పెట్టినమాట, హ్యాపీగా టెస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. సో నేనైతే నేను మ్యాట్ ఫినిషింగ్లో ఉండే
లిప్స్టిక్స్ అయితే ఒకసారి టెస్ట్ చేసి ఒకటి తీసుకున్నా. సో అవైతే $20 అట్లా ఉన్నది మ్యాక్ లిప్స్టిక్. అండ్ నెక్స్ట్ అన్ని తిరిగి మళ్ళీ ఆర్డినరీకి వచ్చింది అనమాట. సో ఇక్కడ ఒకసారి టెస్ట్ చేస్తున్నా. అండ్ ఇదేంటంటే నాకు ఎందుకో ఫస్ట్ ఒకసారి కొంచెం పెట్టుకొని చూసినా మంచిగా అనిపించింది. అంటే నేనైతే ఇట్లా టెస్ట్ చేసుకుంటా, మన స్కిన్ దగ్గర పెట్టుకున్నా లేకుంటే ఇట్లా హ్యాండ్ పైన టెస్ట్ చేస్తాను. నేను హ్యాండ్ పైన ఏంటంటే కొంచెం మనకి ఫేస్ కన్నా కొంచెం హ్యాండ్ ఒకవేళ బ్లాక్గా ఉంది అంటే దానికి కొంచెం లైట్ కలర్ తీసుకుంటే సరిపోతుంది. సో అలా స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యేటట్టుగా అయితే నేను తీసుకుంటా. సో లేదు అంటే వాళ్ళని సజెస్ట్ చేయమన్నా చేస్తారు, స్టోర్లో ప్రాబ్లం ఉండదు. అంటే వేరే ఏ స్టోర్స్కి వెళ్ళినా ఈ స్టోర్లని కాదు. అండ్ మేము ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అయితే పిక్ చేసుకొని వచ్చినాము. సో ఇదేంటి అంటే ఒక 12 పీస్ పర్ఫ్యూమ్స్. ఇవి కొంచెం ఇది మెన్స్ది, కాకపోతే కొన్ని పర్ఫ్యూమ్స్ యూనిసెక్స్ కూడా వాడుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇది ఒక $50 వర్త్ పర్ఫ్యూమ్స్ ఇవి, కాకపోతే అది యాక్చువల్గా మళ్ళీ $30 ఉంటే అది మాకు $15 వచ్చింది. చిన్న చిన్న పాకెట్ ఫ్రెండ్లీ ఉంటాయి కదా, సో అవన్నమాట. పైన ఉండే బాటిల్స్ బ్రాండ్స్ కానీ అవి బాటిల్స్ పెద్ద ఉన్నాయి, లోపల చిన్న ఉంటాయి. దాంట్లో ఒకటి ఆటమైజర్ అండ్ ఒక $15 గిఫ్ట్ కార్డ్ ఉందన్నమాట. అవి ఎందుకనే చెప్తాను నేను. సో పర్ఫ్యూమ్స్ అయితే ఇట్లా ఉన్నాయి, చిన్న చిన్నవి స్మాల్, అంటే మనకు ఒకటేసారి ఒక్కటే పెద్దది కొనుక్కొని చాలా రోజులు వాడే కన్నా ఇవి చాలా బెటర్గా యూజ్ అవుతాయి కదా. 12 టైప్స్ ఉన్నాయి అన్నమాట, సో ఇట్లా వాడుకోవచ్చు. అండ్ దాంట్లో ఇంకొకటి ఏంటంటే డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ ఒకటే కాకుండా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్మెల్స్ ఉన్నాయి. సో హ్యాపీగా కొన్ని యూనిసెక్స్ కూడా ఉన్నాయి అన్నమాట, అంటే వాడుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం లేదు. అన్నీ కూడా ఇప్పుడు మేము ఇందులో వచ్చిన కలర్ స్మెల్స్ అన్నీ కూడా నేను టెస్ట్ చేసిన అనమాట, అన్నీ కూడా సాఫ్ట్గానే ఉన్నాయి. అండ్ దీంట్లో ఒకటి ఆప్టిమైజర్ వచ్చింది, అదేంటంటే మనకి వేరే పర్ఫ్యూమ్స్ ఏదైనా ట్రావెల్ పర్పస్ వెళ్తుంటే దాంట్లో ఫిల్ చేసుకొని వెళ్ళొచ్చు. ఫస్ట్ మేము అనుకున్నది ఏంటంటే ఆ చిన్న బాటిల్ని కూడా దీంట్లో పెట్టుకొని ఇట్లా స్ప్రే చేసుకోవచ్చేమో అని చెప్పి అనుకున్నాం, బట్ ఏంటంటే అది కాదు, వేరే ఏదైనా దీంట్లో ఫిల్ చేసుకోవచ్చు. సో ఇవైనా ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే వేరే ఇంకా మీ దగ్గర ఉన్నవి ట్రావెల్ పర్పస్లో ఫిల్ చేసుకోవడానికి అదొక ఫ్రీ గిఫ్ట్ లాగా దాంట్లో ఇచ్చిండి అనమాట. అండ్ దాంట్లో ఆ లిక్విడ్ దాంట్లో ఫిల్ చేయడానికి చిన్నది కూడా దానికి ఇచ్చిండు. ఇంకొకటి $15 వర్త్ కార్డ్ అనమాట. అంటే ఇప్పుడు ఈ పర్ఫ్యూమ్స్లో మీకు మనకేమైనా నచ్చింది అంటే, సో అది ఒక $40 వర్త్ పర్ఫ్యూమ్ మీరు కొంటే దానికి ఒక $15 ఆఫ్ ఉందన్నమాట. సో ఇది కూడా ఇచ్చింది మళ్ళీ దాంట్లో, నాకు బెటర్గా అనిపించింది. ఏదైనా గిఫ్ట్ ప్యాక్స్కి కానీ, అంటే గిఫ్ట్ ప్రజెంటేషన్స్కి కానీ లేకుంటే, లేకుంటే మన పర్సనల్గా యూజ్ చేసి కానీ చాలా బెటర్ అన్నమాట. ఇది ఆన్లైన్ డీల్లో ఉంటే తీసుకున్నాము, ఆల్టా బ్యూటీ దాంట్లోనే. ఒకవేళ మీరు చెక్ చేయండి వెబ్సైట్కి వెళ్ళి అయితే, ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక కొనుక్కోవచ్చు. అండ్ ఇక నేను ప్రోడక్ట్స్ అయితే 5 for 5 ఉన్నాయి కదా, సో అందులో నాకు కావాల్సిన పెన్సిల్స్ ఉన్నాయి కాబట్టి ఐలైనర్ పెన్సిల్స్, సో అవైతే తీసుకున్నా. అండ్ ఒకటి ఓపెన్ చేసి కూడా చూసినా, సో నేను అనుకున్నట్టుగానే ఉన్నదా లేదా అని చెప్పి. యాక్చువల్గా మనకు ఆన్లైన్లో దొరుకుతాయి, కాకపోతే ఏంటంటే అసలు అది ఎట్లుంటుంది ఏంటని వచ్చేవరకు చెప్పలేము. అండ్ ఇది ఫుల్ సీల్ ఉంటుంది కాబట్టి మళ్ళీ సీల్ తీస్తే కూడా మనం రిటర్న్ చేయలేము. సో అందుకనే అట్లీస్ట్ ఇట్లా ట్రై చేస్తే తెలుస్తాయి కదా అని చెప్పి అయితే అవి తీసుకున్నాను. ఇక్కడ ఇదైతే లిప్ ఆయిల్, జస్ట్ మాయిశ్చర్ కోసం, లిప్ మాయిశ్చర్ కోసము. అండ్ ఒక ఇక్కడ మ్యాక్ లిప్స్టిక్ అండ్ ఆర్డినరీ ఫౌండేషన్ కాకుండా మిగతా ఇవన్నీ $. అండ్ ఆర్డినరీ కూడా కొంచెం ఏంటంటే ఆన్లైన్లో కాస్ట్లీ ఉన్నాయి, ఇక్కడైతే కొంచెం చీప్గా ఉంది. అమెజాన్లో కాస్ట్లీ ఉన్నాయి, $17 ఏమో ఉంది, బట్ ఇక్కడ $6 అట్లా వచ్చింది. సో ఇది వ్లాగ్, మీకు నచ్చినట్టయితే వెంటనే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మిగతా వీడియోస్ అన్నీ కూడా చూడండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ స్టోరీస్ ఫాలో మీ అన్ ఇన్స్టాగ్రామ్. సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్, నమస్తే.